నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరు శ్రీనివాస్ అండి. నేను బీఈడి కంప్లీట్ చేశాను. 2-3 times డిఎస్సి కూడా రాశాను. ఎప్పుడు 2012లో అప్పుడు జాబ్లు తక్కువండి రాలేదు. ఈ తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో పథకాలు తీసుకొచ్చింది, కానీ సపరేట్గా దివ్యాంగుల కోసం ఎటువంటి పథకం కూడా చేయలేదు. ఓన్లీ పింఛన్ తప్ప ఎటువంటి పథకం కూడా తీసుకురాలేదు. ఇంతమంది దాదాపు 13 లక్షల పైగా ఉన్న జనాభాకు పథకాలు చేయాల్సిన అవసరం ఉండే, కానీ చేయలేదు, పట్టించుకోలేదు. అదే కాకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో కలపడం వల్ల ఎక్కడ కూడా మాకు సంబంధించిన సమస్యలను అడగాలంటే పట్టించుకునే వాళ్ళు లేరు. అది ఎందుకంటే చాలా పెద్ద డిపార్ట్మెంట్, వాళ్ళే ఈ సమస్యలను కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి మనం అడిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఇప్పుడు మెయిన్గా చాలామంది డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి కూడా ఖాళీగా ఉంటున్నాము. అంటే నిరుద్యోగిత కారణం. మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? నిధులు, నీళ్ళు, ఉద్యోగాలని. ఆ నీళ్లు నిధులు చేసినప్పటికీ మనకు ముఖ్యమైనది ఏంది? ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు కల్పిస్తేనే కదండి సమాజంలో మాకంటూ ఒక గౌరవం అంటూ ఉంటుంది. దానికోసం మేము ఎంత చదివినా కూడా ఇప్పుడు విలువ లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా వరకు ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ పరంగా కానివ్వండి, డిఎస్సి పరంగా కానివ్వండి, ఏదో విధంగా చాలామందికి మాలో ఉద్యోగాలు వచ్చాయి. ఈ 10 ఏళ్ళ నుంచి ఒక బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఒకటి కూడా నియామకాలు జరగలేదు. అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు పూర్వంలో జరిగినట్టుగా బ్యాక్లాగ్ పోస్టులు వస్తాయని చెప్పి నమ్ముతున్నాం. అదేవిధంగా మాకు ఇప్పుడు 6 పథకాలు గ్యారంటీ మేనిఫెస్టోలో ప్రకటించారు కాబట్టి అవి సంపూర్ణంగా నెరవేరుస్తూ మాకు మేము అడిగిన సమస్యలను కూడా తీర్చడానికి మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని భావిస్తూ మేము సపోర్ట్ చేయాలనుకుంటాం. జై కాంగ్రెస్. హలో సార్. యా, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? ఈసారి అధికారంలో ఖచ్చితంగా వస్తుందంటారా? డెఫినెట్లీ అమ్మా, ఈసారి డెఫినెట్గా ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 71-76 సీట్స్ వస్తాయమ్మా కాంగ్రెస్ పార్టీకి. ఎస్పెషల్లీ సదరన్ తెలంగాణ టోటల్ స్వీప్ చేస్తుంది. సిటీలో కొద్దిగా నెక్ ఉంది అంటారు కానీ, బట్ వీ డోంట్ నో. కాంగ్రెస్ ఈజ్ హ్యావింగ్ ఎడ్జ్, స్లైట్ ఎడ్జ్ కనబడుతుంది కాంగ్రెస్కి. నార్త్ తెలంగాణ కూడా బాగుంది. ఆదిలాబాద్ టోటల్ సీట్లు వస్తున్నాయమ్మా, నేను చూశాను. అండ్ మోర్ ఓవర్ దిస్ టైమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ ఫామ్, డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అది కాకుండా ఏమైందంటే, ఇప్పుడు ఈ డ్యాములు ఒకటి పడిపోయాయి, అవి ఎందుకు పనికిరావు, వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్లస్ గవర్నమెంట్ అన్ని తప్పులు చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాంతో రైతాంగానికి ముఖ్యంగా నల్గొండ కానీ, ఖమ్మం కానీ, లేకపోతే వరంగల్ కానీ, నెక్స్ట్ టైం వాటర్ అవైలబిలిటీ, ఫీజిబిలిటీ కూడా లేదమ్మా. సో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి కూడా. ఈ ప్రభుత్వం రాకపోతే కూడా చాలా ఇబ్బంది జరుగుద్ది. ఈ ప్రభుత్వం కంపల్సరీ గెలవాల్సిన అవసరం ప్రజలకు ఉంది, ప్రజలు గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ వీ షుడ్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ. ప్లస్ ఇప్పుడున్న 10 ఇయర్స్ మనం చూసాం కాబట్టి, ఈ 10 ఇయర్స్లో ఏం జరిగిందనేది ప్రజలు కూడా విశ్లేషణ చేసుకోగలుగుతారు. ఈ 10 ఇయర్స్లో ఏమీ జరగలేదు, ఎటువంటి యువతకి ఉద్యోగాలు రాలేదు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేవు. ఈ బంధు ఆ బంధు అన్నారు కానీ అదేమైనా టీఆర్ఎస్ బంధులే అయినాయి కానీ వేరే బంధులు ఏం కాలేదు. అన్ని పార్టీలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో పీపుల్ అంతా డిస్ట్రెస్డ్గా ఉన్నారు. పీపుల్ ఆర్ యునైటెడ్ ఇట్ సీమ్స్. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను, జరిగి తీరుతుందని చెప్తున్నాను. అధికార పక్షంలోకి వచ్చాక కానివ్వచ్చు, ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అమలు చేస్తుందంటారా? యా, గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇది ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రస్తుత పరిస్థితుల్లో ఇసుక, మట్టి, గ్రానైట్స్ ఈ మూడింటిని మనం సరిగ్గా ప్లగ్ చేసుకోగలిగితే, ఐ మీన్ వాటి మీద సరిగ్గా మనం గవర్నమెంట్ అమ్ముకోగలిగితే ఇలాంటివి ఇంకా 10 ప్రోగ్రాములు చేయొచ్చు. పెద్ద పనేం కాదు. కావాలంటే ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్పారు, చెప్తున్నారు, నాకు తెలుసు, చదువుకున్న వాళ్ళు ఎవరికైనా ఇది అర్థమవుతుంది, చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు, చేయాలి కూడా. ప్రజలకి హెల్ప్ చేయడానికే పార్టీలు ఉండాలి. అండ్ పీపుల్ షుడ్ డెవలప్,
వాళ్ళు పార్టీని అండగా చేసుకొని పైకి రావాలి కరెక్ట్ గా ఉండాలి కాబట్టి ఈ పార్టీ కంపల్సరీ చేయగలుగుతుంది చేస్తుంది ఇట్స్ ట్రూ అది కావండా ఏదో అబద్ధాలు చెప్పి చేయకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు నేను ఆల్రెడీ 30 ఇయర్స్ ను చూస్తున్నాను వీళ్ళు చెప్పినని చేస్తున్నారు అన్ఫార్చునేట్ ఏందంటే వీళ్ళకి వీళ్ళకి కొద్దిగా ఐకమత్యం కొద్దిగా లోపిస్తుంది అంతే కానీ అదర్వైజ్ ద బెస్ట్ పార్టీ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఇక్కడ కానీ సెంట్రల్లో కానీ నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే హెల్ప్ చేయమనేది ఏంటంటే లెట్ ఓట్ ఫర్ కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిపేయమని కోరుతున్నాను అయితే ఇప్పుడు అంటే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఈసారి అంటూ కూడా బయట టాక్ నడుస్తుంది మరి ఇది నిజమేనా అంటారు కొట్టబోతున్నారా నాకేమనిపించలేదు మా కేసీఆర్ హ్యాట్రిక్ ఏమనిపించలేదు 10 ఇయర్స్ ఇస్తున్నారు కదా వాళ్ళకి సరిపోయింది నెక్స్ట్ టైం చూద్దాం ఇప్పుడు చేయకపోతే వాళ్ళు రెడీగానే ఉంటారు కదా ఈ పార్టీ ఎలా ఉంటుంది చేస్తుంది ఈ పార్టీ కంపల్సరీ చేస్తుంది కేసీఆర్ హ్యాట్రిక్ అయితే నాకు డౌటే నమ్మకం లేదు థ్యాంక్ యూ సార్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్ థాకరే గారికి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి కూడా మరి ధన్యవాదాలు చెప్తూ పాలాభిషేకం చేశాం మరి ఈ టీఆర్ఎస్ పాలనలో వికలాంగులు ఆత్మహత్యలు చేసుకున్నారు వికలాంగ మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి వికలాంగులకి సంక్షేమం లేకుండా పోయింది వికలాంగుల సంక్షేమ శాఖని విలీనం చేస్తే మేము రోడ్లకి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది మా పోరాటానికి తగ్గి వికలాంగుల సంక్షేమ శాఖని విలీనం రద్దు చేసింది కాబట్టి సమస్త వికలాంగులు 156 వికలాంగుల సంఘాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినాయి 156 వికలాంగుల సంఘాల మద్దతుతోనే మరి తెలంగాణ వికలాంగులు వితంతులు వృద్ధుల హక్కుల పోరాట సమితి మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులతోనే అద్భుతమైన ప్రచారం చేయబోతుంది 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం కూడా చేయబోతున్నాం వికలాంగుల ఐక్యత అస్తం గుర్తుకే వికలాంగుల ఐక్యత అస్తం గుర్తుకే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వికలాంగుల ఐక్యత అస్తం గుర్తుకే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఈసారి 80 పైన సీట్లు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఇందులో 46 లక్షల పెన్షన్లు ఉన్నాయి 46 లక్షల పెన్షన్లు కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పడబోతున్నాయి కేసీఆర్ మోసం చేస్తున్నాడు ఎక్కగానే 3000 రూపాయలు ఇస్తాము వితంతులకి వృద్ధులకి అంటున్నాడు ఇవ్వడు అది అన్యాయం ఎందుకంటే అతను ఒక బ్రోకర్ ఆ మాట మీద నిలబడాడు మరి హ్యాండిక్యాప్డ్స్ కూడా చేస్తా అన్నది చాలా చేయలేదు 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు వికలాంగుల సర్టిఫికెట్లలో 2 సంవత్సరాలుగా ఒక్క సర్టిఫికెట్ బయటికి రావట్లేదు తాత్కాలిక వికలాంగు సర్టిఫికెట్లు ఇస్తున్నారు వికలాంగుల సంఖ్యను తప్పుగా చూపిస్తున్నారు కాబట్టి 46 లక్షల పెన్షన్ ఓట్లు కూడా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పడతాయి ఆ విధంగా పడేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయబోతా ఉన్నాం అధికార పక్షంలోకి వచ్చాక ఇవి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చుకోబోతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాహుల్ గాంధీ గారు చెప్పారు మరి సోనియా గాంధీ గారు చెప్పారు పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా చెప్పింది వెంటనే 6 గ్యారెంటీలు అమలు అవుతాయి వికలాంగులకు ఇచ్చినవి కూడా మొత్తం అమలు అవుతాయి ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్న దాని ప్రకారం వీళ్ళు సీఎం నువ్వు నేనంటూ కొట్టుకుంటారు తప్ప ఒక సీఎం క్యాండిడేట్ లేడు అంటూ మళ్ళీ చెప్పిన మాటలన్నీ కూడా బూటకాలంటూ కూడా వాళ్ళు ఎలక్షన్స్ మూమెంట్లు ఇట్లా మాట్లాడుతున్నారు గెలవడానికంటూ కూడా వాళ్ళే ఆరోపిస్తున్నారు మరి దీన్ని మీరు ఏం చెప్తారు అసలు టీఆర్ఎస్ పార్టీ బ్రోకర్ల పార్టీ దళారుల పార్టీ వాళ్ళకు మాట మీద నిలకడ ఉండదు ఎలా హ్యాండిక్యాప్డ్స్ పట్ల ఎవరైనా సానుభూతి చూపాలి కదా వికలాంగుల సంక్షేమ శాఖని విలీనం చేసిన దరిద్రులు వాళ్ళు అసలు వాళ్ళ మాటకే విలువ లేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానది ఇచ్చింది సో కాంగ్రెస్ పార్టీ బౌల నాయకత్వంతో ఉంటుంది ఒక ముఖ్యమంత్రి ఇలా ప్రజాదర్బార్ పెడతా అంటారు మంత్రులు కూడా ప్రజాదర్బార్లో ప్రతిరోజు మరి రేపు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అందరూ అందుబాటులో ఉంటా అంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అసలు ఈ దేశానికి ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి అది నమ్మొచ్చు కేసీఆర్ ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అంటూ కూడా వాళ్ళే పాడలేదు 2 నియోజకవర్గాలు ఓడిపోబోతుండు కేవలం వికలాంగుల ఓట్లతోనే పెన్షనర్ల ఓట్లతోనే ఓడిపోతుండు ఇలా మాకు నెల అంతా ఉన్న రాష్ట్రం అంటారు ధనిక రాష్ట్రం అంటారు 1వ తారీఖున పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి అక్టోబర్ పెన్షన్ ఇంకా రాలే ఇవాళ నవంబర్ 18 ఇవ్వాలా నవంబర్ 18 అక్టోబర్ పెన్షన్ రాలే ఇంకా సో మరి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిండు అతనికి బుద్ధి చెప్పబోతున్నారు పెన్షన్దారులందరూ కూడా అతని పట్ల వ్యతిరేక భావజాలంతో ఉన్నారు అతను 2 చోట్ల కూడా ఓడిపోబోతున్నాడు అధికార పక్షంలోకి ఈసారి కాంగ్రెస్ వస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది ప్రత్యేకించి వికలాంగులకి వృద్ధులకు వితంతులకు అద్భుతమైన న్యాయం జరుగుతుంది వీళ్ళ తరపున తెలంగాణ వచ్చిన తర్వాత
తెలంగాణ వచ్చిన తర్వాత వికలాంగులు రోడ్ల మీదకి ఎక్కి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణలో సంక్షేమం ఉందా లేదా అన్న విషయాన్ని ఈ ఒక్క మాటతో అర్థం చేసుకోవచ్చు. జై వికలాంగ్, జై వికలాంగ్, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే. ఈరోజు విజయ సంకల్ప యాత్ర ద్వారా తెలంగాణ సమాజాన్ని మరొకసారి జాగృతం చేయాలనుకొని చెప్పేసి వీళ్ళందరూ బయలుదేరడం చాలా సంతోషం. ఎందుకంటే అప్రజాస్వామికంగా నడుస్తున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు 100కి 100% తిరస్కరిస్తున్నారు. ఏది చెప్పింది చేయకుండా ఓట్ల రాజకీయం, కులాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ ఈ ప్రాంతంలో పూర్తిగా ఏ కారణం చేత ఏ ట్యాగ్ లైన్స్ అయితే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్స్తోని కొట్లాడి ఎందరో ప్రాణాలిచ్చి మాలాంటి వాళ్ళందరూ విదేశాలు వదిలిపెట్టొచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని బ్రహ్మాండంగా నడిపిన తర్వాత రాష్ట్రం వచ్చింది. ఏవైతే ట్యాగ్ లైన్స్ కోసం కొట్లాడేమో ఆ ట్యాగ్ లైన్స్కి తిలోదకాలు ఇచ్చి కుల రాజకీయం చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తూ ముందుకు పోతున్న కేసీఆర్ను ఈరోజు ప్రజలందరూ బ్రహ్మాండంగా తిరస్కరిస్తున్నారు. అందులో భాగంగా ఉద్యమం, మాతో పాటు ఉద్యమం చేసిన అందరూ కూడా ఈరోజు వచ్చి విజయ సంకల్ప యాత్ర ద్వారా అంటే అన్ని వికలాంగుల యొక్క సంస్థలన్నీ కలిసి ఆ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించే విషయంలో భాగస్వామ్యం తీసుకుంటున్న వాళ్ళందరిని అభినందిస్తూ ఈరోజు ఇది పరీక్షా సమయం. పెన్షన్స్ ఇవన్నీ కూడా వీళ్ళ సంక్షేమం కోసం మొట్టమొదటిసారి ప్రారంభించిందే కాంగ్రెస్ గవర్నమెంట్. తర్వాత ఎట్లట్లా బడ్జెట్ పెరుగుతూ అట్లట్లా పెంచుకుంటూ పోతారు. ఈరోజు కాంగ్రెస్ కూడా 6,000 రూపాయలు పర్ మంత్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో మహోద్యమమైన ఉద్యమం, రెండో తెలంగాణ ఉద్యమం లాగా లెక్కకైతే ఒక నియంత పాలనకు విరుగుడు ఈరోజు ప్రారంభమైంది. అందులో వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతుంది. వీళ్ళందరిని అభినందిస్తూ ప్రజలను ఇంకా చైతన్యపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కోసం, వారి సంక్షేమం కోసం 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ, వారి సంక్షేమం కోసం 2016 హక్కుల చట్టాన్ని కూడా అమలు చేస్తామని నిన్న మేనిఫెస్టోలో పెట్టడం చాలా హర్షణీయం. మాకు చాలా సంతోషం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో మేనిఫెస్టోలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు, వికలాంగులకు ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగంగా మిగిలిపోయినాం, మాకు ఓన్లీ పింఛన్ తప్ప మమ్మల్ని దేనికి ఆదుకోలేదు. కాబట్టి మేము ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గం తరఫున వచ్చినాము. మేము కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల మొత్తం మద్దతు తెలిపి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మా ఎంతగా కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తామని, వికలాంగులందరికీ బాగుపడే దిశగా ప్రభుత్వం మాకు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజానికి నమస్కారాలు. నేను నిరుద్యోగాల తరపునంగా కాంగ్రెస్ కలవడం జరిగింది. వికలాంగులు కూడా నిరుద్యోగాలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బీఈడీ పీజీ చేసిన వాళ్ళు ఉద్యోగాలు దొరకక పింఛన్తో బతుకుతున్నారు. ఇక పింఛన్తో బతకొద్దు, ఉద్యోగంతో ముందుకు రావాలని నేను ముందడుగేస్తున్నాను. జై కాంగ్రెస్.